अंदर की नमस्कार इरोजु मूडु राजधानुल एर्पाटु अभिवृद्धि विकेंद्रीकरण अने अंश अने अंशं मीद जेएससी नेल्लूर जिल्ला शाख ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ఇందులో జిల్లా నుంచి నలుమూలల నుంచి మేధావులు, డాక్టర్లు, లాయర్లు, విద్యార్థి సంఘ నాయకులు, అదే విధంగా వ్యాపార సంఘ నాయకులు, సీనియర్ సిటిజన్లు అందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటున్నారంటే గతంలో జరిగిన తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయం ఇక మీదట జరగకూడదు కాబట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి కాబట్టి మూడు ప్రాంతాల్లో రాజధానులు ఉండాలా, ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు, వాళ్ళ మనోభావాలకు అనుకూలంగా ఎవరైనా సరే పరిపాలన చేయాలా అని చెప్పేసి అందరూ కూడా ఏకకంఠంతో ప్రకటించారు. ఈ సందర్భంగా మేమందరం కలిసి ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం. మూడు రాజధానుల ఏర్పాటు అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి మేము తీర్మానం చేశాం. ఈ తీర్మానాన్ని మేము ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం, వెంటనే నిర్ణయం తీసుకొని పని వేగవంతంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గడిచిన 75 సంవత్సరాలుగా ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో పాలకులు అవలంబించిన విధానాల కారణంగా, కేంద్రీకృత డెవలప్మెంట్ కారణంగా కొద్ది ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాయి, చాలా ప్రాంతాలు వెనకబడి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలోనే వెనక పడమర ప్రాంతం తీసుకుంటే ఉదయగిరి నియోజకవర్గము, ఆత్మకూరు నియోజకవర్గం కొంత ప్రాంతము, కావలి నియోజకవర్గము, వెంకటగిరి, రాపూరు ఈ ప్రాంతాలు చూసినప్పుడు ఆ ప్రాంతాలు కనీసం చొక్క నీరు లేక, తాగడానికి నీరు లేక, గ్రామాల్లో ప్రజలు నివసించలేక, వ్యవసాయం లేక, జీవనోపాధి లేక ప్రజలు వలసలు పోతున్న పరిస్థితి. కనీసం దగ్గరలో మంచి హాస్పిటల్స్ కానీ, విద్యాసంస్థలు కానీ, కనీస రోడ్డు మార్గాలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రైలు మార్గాలు అనేటువంటి కనీస సౌకర్యాలు కూడా లేకుండా 70 సంవత్సరాల తర్వాత కూడా, అంటే రెండు జనరేషన్లు గడిచిపోయింది. అంటే ఈ విధంగా ఎంతకాలం ఉన్న డబ్బు మొత్తాన్ని, ప్రజల సంపద మొత్తాన్ని తీసుకెళ్లి ఒకటి రెండు టౌన్లు పట్టణాలను అభివృద్ధి చేసుకుంటూ మీ ఆస్తులు పెంచుకోవడం కోసం చేసే ఈ కేంద్రీకరణ అభివృద్ధిని మేము వ్యతిరేకిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు అమరావతిని కూడా మీ ఆస్తులు పెంచుకోవడం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మీ పెట్టుబడిని 10 రెట్లు, 20 రెట్లు, 100 రెట్లు పెంచుకోవడం కోసం చేసినటువంటి ఆ కేంద్రీకృతమైనటువంటి రాజధాని పేరుతో చేసే ఎమోషనల్ డ్రామాని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మిత్రులారా, ఇప్పటికీ 1994లో ఉదయగిరి ప్రాంతానికి లేదా నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతానికి, ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతానికి, కడప జిల్లాలోని మెట్ట ప్రాంతానికి నీరు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి వెలుగొండ ప్రాజెక్టు 1994లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు 950 కోట్లకి. ఈ రోజు కూడా 30 సంవత్సరాల తర్వాత కూడా వెలుగొండ ప్రాజెక్టు పూర్తిగా నిర్మాణాన్ని పూర్తిగా నోచుకోలేదు. అలాగే నడుకుడి కలహాసి రైల్వే లైను దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఆ చర్చ జరుగుతూనే ఉంది, కానీ ఈ రోజు కూడా నడుకుడి కలహాసి రైల్వే లైను అంటే నిధుల మొత్తాన్ని వికేంద్రీకరణ చేసి అన్ని ప్రాంతాల మీద ఖర్చు పెట్టకుండా కేవలం మీ ఆస్తులు పెంచుకోవడం కోసం ఒకటి రెండు పట్టణాలు అభివృద్ధి చేస్తే 70 సంవత్సరాలుగా ఓపికపడినటువంటి వెనకబడ్డ ప్రాంతాలు, మీ నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతాల ప్రజల పరిస్థితి ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళ ఆవేశాన్ని కట్టలు తెంచుకోకముందే ప్రభుత్వం ఖచ్చితంగా వికేంద్రీకరణ సూత్రాన్ని అవలంబించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ విధానాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను.